పరిశ్రమలో ఎలాంటి సపోర్ట్ లేకుండా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకుండా టాలీవుడ్లో హీరోగా రాణించడం కష్టమని ఎవరైనా అన్నప్పుడల్లా నేనున్నా నేను సాధిస్తా నేను సాధించానంటూ ఓ కుర్రాడు వస్తూ ఉంటాడు అలా ఎంతోమంది చిత్రసీమకు వచ్చి తమ టాలెంట్తో టాప్ స్టార్లుగా నిలిచారు అయితే రీసెంట్ టైంలో అలా వచ్చిన కథానాయకుడు కిరణ్ అబ్బవరం యూట్యూబ్ నుంచి కిరణ్ రాజావారు రాణిగారుతో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు ఆ తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపం ఈ సినిమాతో టాలీవుడ్లో అద్భుతమైన నటుడిగా పేరు సంపాదించుకున్నారు రచయితగాను అదరగొట్టేశారు సమ్మతమే అంటూ ప్రేక్షకుల అభిమానం కూడా సంపాదించుకున్నాడు తర్వాత అయితే ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మారాలంటే ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ ఉండి తీరాల్సిందే అని చాలామంది అంటారు కానీ అలాంటిదేమీ లేకుండా తమ నటంతో ప్రేక్షకులను గుర్తుండిపోయేలా కొందరు నటులు ఉండిపోతారు అందులో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఒకరనే చెప్పాలి రాయలసీమ నుంచి వచ్చి తన నటంతో అదరగొడుతున్నారు ఈ యంగ్ హీరో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదని కేవలం ఓ సాధారణ రైతు బిడ్డనని సినిమాపై ఉన్న ఇష్టంతోనే ఇండస్ట్రీలో అడుగు పెట్టానని చెప్తారు ఈ యంగ్ హీరో మరి కిరణ్ అబ్బవరం రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం పంతొమ్మిది వందల తొంభై జూలై పదిహేనున కడప జిల్లాలోని రాయచోట్లో ఓ గ్రామంలో జన్మించారు కిరణ్ అబ్బవరం ఆయన తండ్రి పేరు దేవరకొండ గోవర్ధన్ రావు తల్లి పేరు మాధవి ఆయనకి ఓ అన్నయ్య కూడా ఉన్నారు కానీ ఆయన ఇప్పుడు మన మధ్య లేరు తండ్రి రాయచోటి దగ్గర ఓ గ్రామంలో వ్యవసాయం చేసేవారు వ్యవసాయ కుటుంబం వారిది అలా ఇద్దరు పిల్లల్ని చదివించారు ఆయన కిరణ్ రాయ్చోడ్ దగ్గరే పుట్టి అక్కడే పెరిగి అక్కడే చదువుకున్నారు ప్రాథమిక విద్య మాధ్యమిక విద్య అక్కడే పూర్తి చేశారు చిన్నతనం నుంచి సినిమాలంటే ఆయనకు చాలా ఇంట్రెస్ట్ చాలా కాలం పాటు కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు కూడా ఎదుర్కొంది అయినా పిల్లల్ని బాగా చదివించారు ఆయన తండ్రి అయితే కాలేజీలో ఆయనకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉండేదట ఓ జట్టుగా ఫ్రెండ్స్తో ఆయన ఉండేవారు కాలేజీలో చదువుకునే రోజుల్లో చాలా లావుగా ఉండేవారట తర్వాత ఫిట్నెస్పై ఫోకస్ పెట్టారు కిరణ్ అయితే కాలేజీలో చేరిన తర్వాత చదువులో చాలా వీక్ అయిపోయారాయన చదువుకునే సమయంలో కిరణ్ వాళ్ళ లెక్చరర్స్ తిట్టేవారట నువ్వు బస్ స్టాండ్లో బఠానీలు అమ్ముకుంటావని తిట్టేవారట సరిగ్గా చదవకపోవడంతో అయితే ఇంటర్ తర్వాత చదువుపై ధ్యాసు మరింత తగ్గిపోయిందని చెబుతూ ఉంటారు అయితే కిరణ్ హాస్టల్లో ఉండి చదువుకునేవారు తన అన్న నెల నెలా డబ్బులు పంపించి బాగా చదువుకోమని సలహా ఇచ్చేవారు కానీ ఆయన మాత్రం చదువుని పక్కన పెట్టారు ఇక పవన్ కళ్యాణ్ సినిమాలంటే విపరీతమైన ఇష్టం కిరణ్కి ఖచ్చితంగా వారం వారం ఏ సినిమా రిలీజ్ అయినా ఫ్రెండ్స్తో కలిపి సినిమాలు చూడడానికి వెళ్ళిపోయేవారు అంత ఇష్టం సినిమాలంటే అయితే సినిమా పరిశ్రమలోకి రావాలని చిన్నతనం నుంచే ఆయనకు ఉండేదట ఇలాంటి పరిస్థితుల్లో కిరణ్ బంధువులు స్నేహితులు కూడా జీవితంలో కిరణ్ పైకి రాడని విమర్శలు కూడా నేరుగా చేసేవారట ఇలా ఆడుతూ పాడుతూ బీటెక్ అయితే పూర్తి చేశాడు కానీ క్యాంపస్ ఇంటర్వ్యూలో డెబ్బై వేల రూపాయల జీతంతో ఓ మంచి ఉద్యోగం వచ్చింది బెంగళూరులో వెంటనే కుటుంబ సభ్యులు కూడా వెళ్ళి ఉద్యోగం చేసుకోమన్నారు ఇక తన అన్న సహకారంతో తల్లిదండ్రుల దీవెనలతో బెంగళూరు వెళ్ళి బుద్ధిగా ఉద్యోగం చేసుకున్నాడు కానీ రెండున్నర సంవత్సరాల పాటు ఉద్యోగం చేసిన తర్వాత ఈ రొటీన్ జాబ్ అస్సలు నచ్చలేదు ఏదైనా కొత్తగా సాధించాలని అనుకున్నాడు ఒకరోజు వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేసి ఈ విషయం చెప్పాడు ఉద్యోగం అనుకుంటున్నాను ఏదైనా నాకు నచ్చింది చేద్దాం అనుకుంటున్నానని చెప్తే నీకు ఏం నచ్చింది ఏం చేద్దాం అనుకుంటున్నావని ఒకే ఒక్క ప్రశ్న అన్నయ్య అడిగాడు సినిమాలంటే ఇంట్రెస్ట్ కదా సినిమా పరిశ్రమలోకి వెళ్ళి ఏదైనా సాధిస్తా ఒకవేళ సాధించకపోతే మళ్ళీ ఇలా ఉద్యోగమే చేసుకుంటా అని పర్మిషన్ తీసుకున్నాడు అయితే నీ ఇష్టం సినిమాల్లోకి వెళ్ళని సపోర్ట్ చేశాడు అయితే వారి తల్లిదండ్రులు బాధపడతారని ఉద్యోగం మానేసిన విషయం మాత్రం ఇంట్లో మాత్రం అన్నదమ్ములు చెప్పకుండా దాచారట అయితే బెంగళూరు నుంచి తర్వాత హైదరాబాద్ వచ్చేశాడు కిరణ్ ఇక్కడ సినిమా అవకాశాల కోసం అనేక ఆఫీసుల చుట్టూ తిరిగాడు అంత ఈజీగా అవకాశాలు రావు కదా ఎన్నో ఇబ్బందులు అనేక నెలలు చాలా బాధలు పడ్డాడు ఈ సమయంలో గిరీష్ అనే వ్యక్తి అతనికి పరిచయం అయ్యాడు ఈ సమయంలో వీరు ముందు సినీ పరిశ్రమలోకి రావాలంటే ఏదైనా షార్ట్ ఫిలిం తీసి మన టాలెంట్ చూపించాలని అనుకున్నారు అయితే షార్ట్ ఫిలిం తీశారు అదే గచ్చిబౌలి ఈ షార్ట్ ఫిలిం సూపర్ హిట్ తర్వాత వరుసగా షార్ట్ ఫిల్మ్లు తీసుకుంటూ వెళ్ళారు ఓ మనసా రాయిల పంతొమ్మిది వందల తొంభై ఒకటి శ్రీకారం అర్జున ఫాల్గున ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ తీసి సినిమా అవకాశాల కోసం చూస్తూ ఉన్నారు వానర్ సైన్యం అనే షార్ట్ ఫిల్మ్ కూడా తీశారు ఇది కూడా మంచి హిట్ అయింది ఈ సమయంలో దర్శకుడు కోలా రవికిరణ్ పరిచయం అయ్యారు ఆయన ఓ స్టోరీ చెప్పారు కథ బాగా నచ్చింది నిర్మాతల కోసం చూశారు కానీ ఎవరూ కొత్తవారు కథ అని ముందుకు రాలేదు ఈ సమయంలో కొందరు మిత్రుల సహకారంతో కిరణ్ వాళ్ళ అన్నయ్య సినిమా తీయడానికి ముందుకు వచ్చారు ఆ మిత్రులతో కలిసి సినిమా నిర్మించారు అయితే ఆ సినిమా పేరే రాజావారు రాణి గారు ఈ టైటిల్ కూడా చాలా అనుకొని ఫైనల్గా దీన్నే పెట్టేశారు నిర్మాత సురేష్ బాబు గారికి కూడా ఇది నచ్చింది సినిమా చాలా బాగా వచ్చిందని ఆయన చాలా ఆనందించారు ఇక ఆయన టేకప్ చేశారని తెలియగానే సూపర్ బిజినెస్ జరిగింది ఈ సినిమాకి ఎంత పెట్టుబడి పెట్టారో అంత పెట్టుబడి వచ్చేసింది రెండు వేల పంతొమ్మిదిలో విడుదలైనటువంటి రాజావారు రాణి గారు సినిమా మంచి సూపర్ హిట్ టాక్ని తీసుకువచ్చింది ఇక్కడి నుంచి చాలామంది దర్శకులు అతనికి అనేక కథలు వినిపించారు ఒక్కొక్కటి ఆచితూచి అడుగు వేయాలని ఆయన కూడా ఆలోచించారు ఇక్కడి నుంచి కిరణ్ వెనుతిరిగి చూసుకోలేదనే చెప్పాలి ఆ తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపాన్ని స్టోరీ లైన్ రాసుకున్నాడు ఈ సినిమాలో మంచి ఆర్టిస్టులను తీసుకొని స్టార్ట్ చేశారు తన సొంత ఊర్లోనే షూటింగ్ చేశారు అయితే కరోనా వల్ల కాస్త షూటింగ్ అయితే లేట్ అయింది తర్వాత సడలింపులు రావడంతో సినిమాని పూర్తి చేశారు ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది తక్కువ బడ్జెట్తోనే మంచి కాస్టింగ్తో సూపర్గా సినిమాని చేశారు ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమా షూటింగ్లో జరిగిన ఓ ఆసక్తికర సంఘటన గురించి కూడా ఓసారి కిరణ్ వివరించారు ఈ సినిమాలో కళ్యాణ మండపంలో ప్రఖ్యాత నటుడు ఎస్వి రంగారావు గారి ఫోటో ఉంటుంది ఆ రోజు ఫోటో దగ్గర కిరణ్ సీనియర్ నటుడు సాయికుమార్ వెళ్ళి నమస్కారం పెట్టుకున్నారట ఆ సమయంలో అక్కడ ఎలాంటి గాలి లేదు అయినా ఫోటోకి వేసి ఉన్న దండ మాత్రం మూడుసార్లు వచ్చి కిరణ్ ను తాకింది అలా తమకు ఎస్వీఆర్ గారి ఆశీస్సులు లభించాయని చెబుతూ ఉంటాడు కిరణ్ ఈ సినిమా అనుకున్న దానికంటే సూపర్ హిట్ అయింది రెండు వేల ఇరవై ఒకటి ఆగస్ట్ ఆరున విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది పన్నెండు కోట్ల రూపాయల ఫుల్ లెంగ్త్ బిజినెస్ కూడా జరిగింది ఇక ఆ తర్వాత యంగ్ హీరోకు సైలెంట్గానే వరుస ఆఫర్లు క్యూ కట్టాయనే చెప్పాలి ఈ సినిమాకి కథ స్క్రీన్ ప్లే మాటలు అందించారాయన ఈ సినిమాకు శ్రీధర్గాదే దర్శకత్వం అందించారు కిరణ్ అబ్బవరం ప్రియాంక జవాల్కర్ హీరో హీరోయిన్లుగా నటించారు ప్రమోద్ రాజ్ నిర్మించారు ఈ చిత్రాన్ని ఆ తర్వాత సెబాస్టియన్ సినిమా తీశారు ఇది యావరేజ్ రిజల్ట్ ఇచ్చింది ఆ తర్వాత సమ్మతమే సినిమాతో ఇటీవల సూపర్ హిట్ని అయితే ఆయన ఖాతాలో వేసుకున్నారు ఇలా టాలీవుడ్లో వరుస పెట్టి ఆయన సినిమాలు ఒప్పుకుంటున్నారు నేను మీకు బాగా కావలసిన వాడిని అనే చిత్రంతో త్వరలో మన ముందుకు రాబోతున్నారు అలాగే మురళీ కిషోర్ అబ్బూరితో వినరో భాగ్యం విష్ణు కథ సినిమా కూడా చేస్తున్నారు ఇది కూడా పై ఉంది ఇక రత్నం కృష్ణ డైరెక్షన్లో రూల్స్ రంజన్ సినిమా కూడా చేస్తున్నారు ఈ సినిమాతో పాటుగా మీటర్ అనే సినిమా కూడా స్టార్ట్ చేశారు ఈ సినిమాకి రమేష్ కదూరి డైరెక్ట్ చేస్తున్నారు కెఎస్ రవీంద్ర గోపిచంద్ మలీని దగ్గర అసిస్టెంట్గా పనిచేశారు ఆయన ఈ సినిమాని డైరెక్షన్ చేస్తున్నారు ఇక కిరణ్ అబ్బవరం ఇప్పుడు ఒకేసారి నాలుగు సినిమాలు లైన్లో పెట్టారు యువ హీరోగా కిరణ్ క్రేజ్ ఏ రేంజ్లో ఉంది అనేది ఈ సినిమాల లిస్ట్ చూస్తేనే మనకు అర్థమవుతుంది ఆయన మాత్రం సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు ఆస్తులు రెమ్యురేషన్ చూసినట్లయితే ఒకప్పుడు బాగా బతికిన భూస్వాముల కుటుంబం వారిది కానీ వారి ఆస్తులు చాలా వరకు దూరమయ్యాయి ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత వరుసగా సినిమాలు చేసుకుంటూ ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నారు ఆయన తన ఊర్లో సొంత నివాసం అలాగే పొలాలు కూడా సంపాదించుకున్నారు హైదరాబాద్లో సొంత ఫ్లాట్ను కూడా కొనుక్కున్నారు సాధారణ కారుని ఆయన వాడుతూ ఉన్నారు సుమారు ఐదు నుంచి ఎనిమిది కోట్ల రూపాయల వరకు ఆయన ఆస్తి ఉంటుందని చెబుతూ ఉంటారు ప్రస్తుతం సినిమాకి మంచి మార్కెట్ ఉండడంతో కోటి నుంచి రెండు కోట్ల రూపాయల మధ్య ఆయన రెమ్యునిరేషన్ ఉంటుందని తెలుస్తోంది ఇక ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చారు యంగ్ హీరో తన టాలెంట్తో మంచి పేరు సంపాదించుకున్నారు కిరణ్ అబ్బవరం ఆయన వచ్చే రోజుల్లో మరిన్ని విజయాలు అందుకోవాలని ఎన్నో అవార్డులు పొందాలని నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని మనం కూడా కోరుకుందాం